ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం మంట తగ్గాలంటే తినడమే పరిష్కారమా కాదా అనే విషయం గురించి తెలుసుకోబోతున్నాం. చాలామందికి ఒక అపోహ ఉంటుంది, పొట్ట ఖాళీగా ఉంటే యాసిడ్స్ వస్తాయి, ఏ ఆహారం లేకుండా యాసిడ్స్ అట్లా వచ్చినప్పుడు ఆ యాసిడ్స్ అన్నీ పొట్టను పాడు చేస్తాయి, అందుకని ఏదో ఒక ఆహారం కనుక తింటే ఆ యాసిడ్స్ ఈ ఆహారాన్ని తినేసి మనల్ని వదిలేస్తాయి, అందుకని మంట ఉండదు. కాబట్టి ఏదో ఒకటి అట్లా తింటూ ఉంటే మంట లేకుండా ఉంటుందని కొంతమంది ఎసిడిటీ కానీ కడుపులో మంటలు కానీ ఏమైనా తగ్గించుకోవటానికి ఆరగా ఏదో ఒకటి తింటూనే ఉంటారు. ఇక కొంతమంది కూడా పట్టికి వెళుతూ ఉంటారు, ఇప్పుడు ఏదైనా టిఫిన్ తింటారు, మళ్ళీ మధ్యాహ్నం భోజనం వరకు మధ్యలో గ్యాప్ వస్తుందని బిస్కట్స్ కొంత ఏదన్నా కొంత స్వీటో ఏవో కొన్ని కేకో ఏదో ఒక పదార్థాలు కొన్ని అట్లా పెట్టుకుని ఆ సమయం అయినప్పుడు ఏదో ఒకటి అట్లా తింటుంటారనమాట. ఆ తినేసరికి కొంత రిలీఫ్ వచ్చినట్లు అనిపిస్తుంది, వాళ్ళకి సమస్య తగ్గటానికి తినటమే పరిష్కారం అనుకుంటారు. ఇది కరెక్ట్ కాదు. మీరు ఇట్లాంటి పని చేయటం ద్వారా మీకు కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. జీర్ణకోశ సంబంధిత సమస్యలు మీకు ఎక్కువ వచ్చేస్తాయి ఇట్లా తిన్నారంటే. గంట రెండు గంటలు ఏదో ఒకటి ఆరగారకు ఏదో ఒకటి వేస్తూ ఉంటే ఇంతకుముందు తిన్న ఆహారాలు సగం అరుగుతాయి, ఇందులోకి వెళ్ళి కొత్త ఆహారాలు పడతాయి, దాని జీర్ణక్రియ దీని జీర్ణక్రియ సరిగా కలవదు, ఇర్రెగ్యులర్ డైజెస్టివ్ సిస్టమ్ డెవలప్ అయిపోతుంది అనమాట. అంటే డైజెషన్ కూడా ఇర్రెగ్యులర్గా జరుగుతుంది కాబట్టి జీర్ణ వ్యవస్థ అంతా ఇర్రెగ్యులర్ అయిపోతుంది అనమాట, మీకు అస్తవ్యస్తంగా మారిపోతుంది. అందుకని ఇట్లాంటి స్థితి నుంచి మనం బయటపడాలి అంటే తినటం పరిష్కారం కాదు. మీరు ఒక వాస్తవాన్ని గ్రహించాలి, ఖాళీ కడుపు ఉంది అంటే యాసిడ్లు ఉత్పత్తి అవుతాయి అనేది కరెక్ట్ కాదు. అంటే ఆహారం పొట్టలో లేకుండా ఖాళీగా ఉందంటే ఖాళీ కడుపు మీద యాసిడ్లు వస్తాయి అనేది కొంతమంది తెలియక అనుకుంటూ ఉంటారు. ఈ జీర్ణాది రసము యాసిడ్ అనేది, ఈ యాసిడ్ యొక్క ఉత్పత్తి ఎప్పుడు జరుగుతుంది అంటే మనకి భావన కలిగినప్పుడు మాత్రమే ఉత్పత్తి జరుగుతుందండి. ఖాళీ కడుపున్న మీకు ఉత్పత్తి కాదు. అక్కడ ఎలా అంటే, మీరు ఆహారం తినాలని అసలు వాంచ లేకుండా, తిండి మీద ఏమీ కోరిక లేకుండా, పొట్ట ఖాళీగా ఉన్నప్పటికీ మనసు ఎక్కడో పెట్టి పనిచేసుకుంటూ ఉన్నారనుకోండి, అక్కడేమి యాసిడ్స్ రావండి. ఆహారం వచ్చినప్పుడే యాసిడ్స్ వస్తాయి, ఆహారం ఉన్నంతసేపు అవసరమైన మేరకు యాసిడ్స్ ఊరుతాయి, ఆహారం యొక్క పని అయిపోతుంది యాసిడ్స్ ఊరటం ఆగిపోతుంది, మళ్ళీ అక్కడ యాసిడ్స్ తయారవ్వాలంటే ఇక్కడి నుంచి ప్రేరణ రావాలి. మీకు తినాలనే వాంచ ఉండాలి, ఆకలి పుట్టాలి, అప్పుడే స్టార్ట్ అవుతాయి. అంటే ఈ మనసులో భావన, ఇప్పుడు చూడండి చెట్టును ఉసిరికాయో చింతకాయో అని మన ఊరికి ఇక్కడ మాట్లాడుకుని తలుచుకుంటే చూడండి మీకు నోట్లో ఊట స్టార్ట్ అవుతుంది. ఇక్కడ భావనకి ఇక్కడ సంబంధం చూడండి మళ్ళా. అందుకని ఇక్కడ మనం తినాలి తినాలి అనుకుంటూ, సమయం అయింది అనుకుంటూ తినేస్తాం, ఇంకా 5 నిమిషాల్లో మంచి కూర తెచ్చుకున్నాను క్యారేజీలో చాలా బాగుంది ఇంకెప్పుడు తింటానా అని ఆలోచిస్తున్నారనుకోండి, మీకు యాసిడ్స్ ఊరటం స్టార్ట్ అవుతాయి. ఇలాంటి సమయంలో మీ బాస్ ఎవరో మీకు ఒక పని చెప్పేశారు, గంట గంటన్నర అయ్యాక మీరు భోజనానికి వెళ్ళండి అర్జెంటుగా ఇటు రావాలి పనికని అన్నారు, కానీ మీరు మనసులో తినాలనే ప్రేరణ కలిగించుకున్నారు, ఆకలి వేస్తున్నది, మనసు తిండి మీద లాగుతున్నది కాబట్టి మీకు యాసిడ్స్ ఊరుతూ ఉంటాయి, కానీ మీ పనిలో తినటం కుదరక మీరు మనసు ఇటు పెట్టి అటు పని చేస్తున్నారు తిండి మీద, మీకు యాసిడ్స్ వస్తాయి కానీ మీరు తిండి తింటలా, అప్పుడు మీకు ఇరిటేషన్ కలిగిస్తాయి, కొంచెం మంట కలిగిస్తుంటాయి అన్నమాట. అలాంటి సందర్భాల్లో కొంచెం నష్టం ఏదన్నా జరుగుతుంది అట్టేటప్పుడు కొంచెం నీళ్లు త్రాగితే ఆ నష్టం కూడా ఉండదు మళ్ళా. అంతేగాని ఖాళీ కడుపు ఉంటే యాసిడ్ వస్తుంది అంటే దానివల్ల అల్సర్లో ఎసిడిటీలు పెరిగిపోతలు వస్తాయి అనుకుంటే మరి జంతువులన్నీ పగలు తినే జంతువులు రాత్రికి తినవు, రాత్రి తినే జంతువులన్నీ పగల తినవు, 12 గంటల రెస్ట్ ఇస్తున్నాయి, మరి ఆ 12 గంటల పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు యాసిడ్లు వచ్చి అడితే వాటి పేగులన్నీ అలసలు పడి పుళ్ళు పడిపోవద్దండి.
ఇప్పుడు మేము కూడా ఒక 17-18 సంవత్సరాల నుంచి సూర్యాస్తమైన తర్వాత ఆహారం తినకుండా ఆపేస్తున్నాం. 6 గంటలకల్లా పండ్లు తినేస్తాం, రాత్రి 8:30 కల్లా పండ్లు అరిగిపోతాయి. మరి రాత్రి 8:30 నుంచి రేపు ఉదయం నేను 10 గంటలకు ఆహారం తీసుకుంటాను. మరి ఈ ఇన్ని గంటల సేపు అంటే 14-15 గంటల సేపు సుమారుగా ఈ జీర్ణాశయం విశ్రాంతిగా ఉంటున్నది. మరి ఇన్ని సంవత్సరాల్లో ఒక్కరోజు ఎసిడిటీ కానీ ఏదో మంట పొట్టడం కానీ అల్సర్ కానీ ఎందుకు రాలేదు? తినము అని మెంటల్గా లాక్ అయిపోయింది. ఇక్కడ మానసికంగా సిద్ధం అయ్యాం ఇక్కడేం ఈ సమయంలో ఆహారం తినము, పొట్టకు విశ్రాంతి ఇవ్వాలి అని. అందుకని మనసులో కోరిక లేదు, భావం లేదు, కాబట్టి ఇక్కడ జీర్ణాది రసాలు తయారు కావు. అందుకని ఖాళీ కడుపు ఉన్నప్పుడల్లా ఏదో ఒకటి తింటే మంచిదని తినే అలవాటు ద్వారా మీకు గ్యాస్ ట్రబులు, త్రేన్పులు, తినదరక్కకుండా కిందకెళ్ళిపోవటం, పొట్ట ఉబ్బటాలు, మెతుకులు మొక్కలు పైకి ఎగదనటాలు, ఈ ఎసిడిటీ సమస్య ఇంకా రెట్టింపు అవ్వటం జరుగుతుంది. మీకు ఇక ఏదో ఒకటి వేస్తుంటే అస్తమానం యాసిడ్స్ ఎక్కువగా వచ్చి అస్తమానం ఇరిటేట్ చేస్తూ ఉంటాయి. అందుకని ఈ సమస్యకు పరిష్కారం ఉండదు. తాత్కాలికంగా ఏదో ఆహారం పడినప్పుడు యాసిడ్స్ వెళ్ళి ఆహారాన్ని అరిగించే పనిలో ఇరిటేషన్ కొంత తగ్గొచ్చు, అంటే తాత్కాలిక ఉపశమనం లభించవచ్చు, కానీ సమస్య శాశ్వతంగా ఉండిపోతుంది మీకు. అంటే ఈ సమస్య మంట అనేది శాశ్వతంగా మీకు తగ్గాలి అంటే దీనికి ఒక క్రమ పద్ధతి పెట్టుకోండి. ఇప్పుడు మేము చెప్పేటట్టు మీరు చేస్తే తినక్కర్లా మంట తగ్గుతుంది. ఇలా ఖాళీ కడుపు మీద మంట వస్తున్నదని ఏదో ఒకటి తినటమే పరిష్కారం అని మీరు తిన్నారనుకోండి, మీకు వచ్చే సమస్య తెలుసా? మీరు విపరీతంగా బరువు పెరిగిపోతారు. నెలకు 1 కేజీ నుంచి 1.5 కేజీ కూడా పెరిగిపోతారు చాలామంది. కొంతమంది రాత్రి 9-10 ఇంటికి తిని పడుకుంటారండి, 1 గంట 2 ఇంటికి మళ్ళీ పొట్ట ఖాళీ అవుతుంది, యూరిన్ కలిగిస్తారు, ఖాళీ అయిందని మళ్ళీ మంట పుడుతుంది. మళ్ళీ అప్పుడు కూడా ఏదన్నా ఆహారం క్యారేజీలో పెట్టుకుని మంచం పక్కన పెట్టుకుని మళ్ళీ తిని పడుకుంటారు కొంతమంది. ఇట్లా చేస్తే అంతంత తిండి తినటం వల్ల అధిక బరువు, మళ్ళీ షుగర్ లాంటి వ్యాధులు వస్తాయి. ఇక అందుకని ఇట్లాంటిది అసలు పరిష్కార మార్గమే కాదు. దీనికి ఆరోగ్యకరమైన పరిష్కారం ఏమిటంటే ఈ మంట తగ్గటానికి మీరు ఒకసారి ఆహారం తిన్నారు అంటే పూర్తిగా అయిపోయిన తర్వాత చేయి కడిగేసుకుని ఇంకే ఆహారం ముట్టకండి, 2 గంటలు అసలు ఏమీ తాకండి, ఇంకేమీ తినకండి. 2 గంటల తర్వాత నీళ్ళ సీసా తీసుకుని అప్పుడు ఒక గ్లాసు, ఇంకో 1/4 గంట గడిచాక ఇంకొక గ్లాసు, ఇంకో 1/4 గంట కరెంట్ ఇంకో గ్లాసు, అట్లా అంచులంచులుగా 3-4 గ్లాసులు నీళ్లు, 5 గ్లాసులు నీళ్లు, అట్లా ఒక 2-2.5 గంటల వ్యవధిలో తాగుతూ ఉండండి. ఈ నీళ్లు ఏం చేస్తాయి మీకు, ఈ పొట్టలో ఏదన్నా అయిపోయిన తర్వాత అంచులమ్మట ఉన్న యాసిడ్ని కూడా కడిగేసి ఇక మీకు పొట్టను శుభ్రం చేసేస్తాయి అన్నమాట. అసలు ఇక మంట రాదు. ఇక యాసిడ్స్ అంచులమ్మట ఉండి మీకు ఇరిటేషన్ అంటే వాటిని ఇబ్బంది పెడతామనే చేయవన్నమాట, చక్కగా శుద్ధి అయిపోతాయి. యాసిడ్స్ ఓరవు ఈ గ్యాప్లో. ఎందుకు ఓరవు అంటే మీరు ఆ సమయంలో తినాలనుకోవట్లేదు కదా, తినాలనే భావన లేనప్పుడు యాసిడ్స్ రావండి, ఈ భావన బట్టి అక్కడ ఓరుతాయి. అందుకని మీకు అస్సలు యాసిడ్స్ రావు. మళ్ళీ మధ్యాహ్నం భోజనం వరకు అట్లా నీళ్లు తాగుతూ ఉండండి. ఇది మంటకు సింపుల్ పరిష్కారం. మధ్యాహ్నం భోజనం చేయండి, భోజనం చేసేటప్పుడు నీళ్లు త్రాక్కండి, భోజనమైన 2 గంటల తర్వాత నీళ్ళ సీసా తీసుకుని అప్పుడొక గ్లాసు, అప్పుడొక గ్లాసు, అప్పుడొక గ్లాసు, అప్పుడొక గ్లాసు అట్ట నీళ్ళు తాగండి. మీరు ఖాళీ అయినప్పుడల్లా ఇంత తినటం మొదలెడితే నీళ్ళు ఎప్పుడు తాగుతారండి? అందుకని పొట్టలో యాసిడ్స్ ఎక్కువ, ఇంకా ఇరిటేషన్ ఎక్కువైపోతుంది. అదే 2 గంటల తర్వాత నీళ్లు తాగుతూ ఉంటే ఈ ఆహారం 4-5 గంటల పాటు పూర్తిగా ప్రేగుల్లో జీర్ణం అవ్వటానికి మంచి అవకాశం కలుగుతుంది మీకు. ఇది మంచి అలవాటు. అందుకని సాయంకాలం పూట 4-5 ఇంటి వరకు నీళ్ళు అట్లా త్రాగుతారు. మరి 5-6 ఇంటికి చక్కటి ఆహారం పెందలకాడి తీసుకోండి. పడుకునేటప్పుడు ఒక గ్లాస్ తాగి పడుకోండి. నైట్ అంతా పొట్ట విశ్రాంతిగా ఉంటుంది, మీకు యాసిడ్స్ ఉండవన్నమాట. ఇది మంట తగ్గటానికి శాశ్వత పరిష్కారం. ఖాళీ కడుపు మీద మంట వచ్చినప్పుడల్లా తినటం అనేది మంట పోవటానికి పరిష్కారం కాదు, కొత్త సమస్యలు రావటానికి చక్కటి ఫౌండేషన్ వేస్తుంది. ఇది అనేక మొండి జబ్బులకి, జీర్ణకోశ సంబంధమైన వ్యాధులకి ఇది కారణమవుతుంది. అందుకని మధ్య మధ్యలో ఇది కూడా పట్టుకెళ్ళి అస్తమానం ఏదో ఒకటి తినటం అనేది చాలా చాలా బ్యాడ్ హ్యాబిట్.
అందుకని ఇట్లాంటి అలవాట్లు మనం మాని ఈ ఆహారపు అలవాట్లను ఇట్లా కొనసాగిస్తే బాగుంటుందని, తేలిగ్గా సమస్యలను పరిష్కరించుకోవడానికి కొంచెం మనం ఇట్లా మారదామని తెలియజేస్తూ నా పేరు పూర్ణిమ, నేను నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. 1991-92లలో మేము ఒంగోలులో ఉండగా రాజుగారు ఉపన్యాసాలు ఇవ్వడానికి వచ్చారు. నేను మా వారు అటెండ్ అయ్యాము. ఆయన ఉపన్యాసం విని ఇన్స్పైర్ అయ్యి అక్కడ బుక్స్ కొన్నాము. అప్పటి నుంచి కూడా మేము ఆయనవి ఫాలో అవుతూ ఉప్పు తగ్గించి నూనె తగ్గించి తింటూ అప్పటి నుంచి ఇవి ఆసనాలు వేస్తూ రాజుగారు వచ్చే ప్రతి మా టీవీలో వచ్చే ప్రతి ప్రసంగాన్ని 3 ఇయర్స్ తప్పకుండా విన్నాము. అక్కడ వచ్చినటివన్నీ కూడాను అవే ఫాలో అవుతూ ఉదయం 5 గంటలకు లేచి ఆసనాలు కూడా వేసుకుంటూ ఉండేవాళ్ళము. అలాగే ఫాలో అవుతూ మా పిల్లలకు కూడా అవే ఫాలో చేసాము. ఫుడ్ హ్యాబిట్స్ అవే వాడుతూ ఉన్నాము, ఆసనాలు అవి వేసుకుంటూ ఉంటాము. అయితే నాకు ఈ మధ్య డయాబెటీస్ వచ్చిందండి. అల్లోపతి మందులు వాడుతూ ఉన్నాను, హాస్పిటల్స్ తిరుగుతూ ఉన్నాను. నేను బేసిక్గా టీచర్ని, అందువల్ల కొంచెం టెన్షన్స్ వర్క్ ఎక్కువ ఉంటుంది. పేపర్ కరెక్షన్ అయితే ఏమి, క్లాస్ రూమ్ అయితే ఏమి, పిల్లలతో అయితే ఏమి. సో నాకు మామూలుగా ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కంట్రోల్ చేసుకోగలిగినా కూడా నాకెందుకు ఇవి చాలదు, ఊరికే మనం అలోపతి మందుల ద్వారా కాదు డైరెక్ట్గా రాజుగారి దగ్గర ఆరోగ్యాలయంలో జాయిన్ అవ్వాలి అని చెప్పి అనుకున్నాను. 2-3 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను కానీ వీలవ్వలేదు. పిల్లల సమస్యలు అయితే ఏమి, ఏవైతేనేమి. తర్వాత ఈ ఇయర్ గట్టిగా అనుకొని వచ్చి 1 మంత్కి జాయిన్ అయిపోయాను ఇక్కడ. మా పాప డెంటల్ డాక్టర్ అండి, ఢిల్లీలో ఉంటారు. మా ఆరు కూడా బాగా కోఆపరేట్ చేస్తారు నాకు, అందుకని వాళ్ళ దీంతో ఇక్కడికి వచ్చి జాయిన్ అయిపోయాను. నేను వచ్చి ఇక్కడికి 10 డేస్ అయింది. ఈ 10 డేస్లో నాకు ఈ మసాజెస్ వల్ల అయితే మీ మార్నింగ్ తోటి 4K లేపుతారు, 5 to 6:30 యోగాను ప్రాణాయామము ఉంటుంది. ఆ తర్వాత కృష్ణానదిలో స్విమ్మింగ్కి వెళ్ళచ్చు. మామూలుగా మనకు బయట ఈ ఫెసిలిటీస్ దొరకవు. మామూలుగా ఇక్కడికి వచ్చాక నాకు తొందరగానే ఒక 6 డేస్కే, నాకు వచ్చినప్పుడు నా రీడింగ్స్ కన్నా కూడా 6 డేస్కే చాలా షుగర్ తగ్గిందండి. డాక్టర్ గారు కూడా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది అని అన్నారు. ఈవినింగ్ మళ్ళీ జనరల్ యోగాకి వెళ్తా ఉన్నాము. డయాబెటీస్కి యోగా ఉంటుంది, ఎవరెవరి దీన్ని బట్టి వాళ్ళకు యోగా ఉంది. ఇక్కడ నేను డయాబెటీస్ యోగా చేస్తున్నాను, మళ్ళీ ఈవినింగ్ జనరల్ యోగా కూడా వెళ్తా ఉన్నాను. మామూలుగా ఒబిసిటీ యోగాతోటి నేను కూడా చేసుకుంటున్నాను. ఈవినింగ్ మళ్ళీ వాకింగ్ చేస్తున్నాను. ఫుడ్ వల్ల సగము తగ్గింది నాకు. ఇంట్లో మనం ఎంత అనుకున్నా కూడా ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు ఇంకా అంత స్ట్రిక్ట్గా ఉండలేకపోతున్నాను. అది ఇక్కడికి వచ్చాక నాకు ఎవరి ఇది లేదు కాబట్టి నాకు డిస్టర్బెన్స్ లేదు నా రొటీన్లో. సో నేను నా డైట్ ఫాలో అవుతూ ఇక్కడ యోగాలు చేసుకుంటూ వాకింగ్ చేసుకుంటూ ఈ మంచి ఈ అట్మాస్ఫియర్కి నాకు బాగా సూట్ అయిందండి. చల్లటి వాతావరణం, చుట్టూ చెట్లు. అసలు ముందు అట్మాస్ఫియర్ చూసి నేను 15 డేస్ కానీ వచ్చాను ఇక్కడికి. తీరా చూశాక నాకు 1 మంత్ ఉంటాను అని చెప్పని నేను 1 మంత్కి పే చేసేసాను. 1 మంత్ ఇక్కడే ఉండి తగ్గించుకొని వెళ్ళాలి అని అనేది. మళ్ళీ మళ్ళీ రావడం అంటే మాకు మళ్ళీ సెలవులు దొరకవిని, నెక్స్ట్ హాలిడేస్ అంటే అప్పటికి ఎలా ఉంటుందో ఏమోనని నేను ఎక్స్టెండ్ చేసి 1 మంత్కి ఇలాగే ఉండిపోయాను. సో బాగా తగ్గించుకొని నాలాగే ఇక్కడ అందరూ రాజుగారి ప్రసంగాల ద్వారా అయితే ఏమి చాలా ఇన్స్పైర్ అవుతున్నా రోజు, ప్రతిరోజు కూడాను. అట్లాగే విశాల గారి మంచి మాట కూడా, మానసికంగా మనకు మెంటల్ టెన్షన్స్ లేవు. మాకు రోజు రొటీన్లో నా జాబ్లో టెన్షన్స్ ఉంటాయండి, పిల్లలతో అయితే ఏమి, డిపార్ట్మెంటల్గా అయితే ఏమి, అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ అవన్నీ కూడా మనం స్ట్రెస్ తగ్గించుకోవచ్చు అని చెప్పని. ధ్యానం చేసుకుంటాం మేము. మామూలుగా నేను రొటీన్గా యోగాకి వెళ్తాను, ధ్యానం చేసుకుంటూ ఉంటాను. కానీ ఇప్పుడు రాజయోగా అనేది బాగుంది, నచ్చింది నాకు. దీని ద్వారా కూడా కొంత స్ట్రెస్ తగ్గింది. ఇలాగే చేసుకుంటూ ముందు ముందు ఏ వచ్చినా కూడా ఇంకా మా పాప అంటుంది, నెక్స్ట్ ఇయర్ నేను డాడీ కూడా జాయిన్ అవుతామ్మా, నెక్స్ట్ ఇయర్ అందరం కలిసి వెళ్దాము, ఒక పిక్నిక్ లాగా ఎంజాయ్ చేయొచ్చు, అప్పుడప్పుడు మనకు బాడీకి ఓవర్ ఆయిలింగ్ లాగా కూడా అవుతుంది అని అంది. సో వీలైతే నెక్స్ట్ ఇయర్ అందరం కలిసి మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడికి వచ్చి మాకు ఈ హెల్త్, ఈ ఫుడ్ వల్ల అయితేమి, యోగాలు అయితేమి, ఈ ప్లేస్ కూడా అసలు చాలా బాగుంది. ఈ నది ఒడ్డున అసలు ఆ పొల్యూషన్ లేకుండా ఉండడం అనేది, ముందు ఎవరైనా సరే దిగి లోపలికి అడుగెట్టంగానే ఈ అట్మాస్ఫియర్ చాలా నచ్చుతుంది. సో ఉన్నటువంటి ఏవైనా సరే పెద్దగా ఏం లేదు, నాకు డయాబెటీస్ తగ్గించేసుకొని
తొందరగా రికవర్ అయ్యి వెళ్దామని ఆలోచనతో వచ్చాను. తప్పకుండా అవుతుంది, నేను కోరుకుంది నెరవేరుతుంది అన్న నమ్మకం నాకుంది. సో ఆత్మవిశ్వాసంతో నేను ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను. ఈ 1 మంత్ అయ్యాక తప్పకుండా పూర్తి సంపూర్ణ ఆరోగ్యంతో రాజుగారి ఆశీస్సులతో ఇక్కడ జరిగేటువంటి ప్రతి బెనిఫిట్ని ఉపయోగించుకుంటున్నాను. రోజు స్విమ్మింగ్ రాకపోయినా కూడా అక్కడికి వెళ్ళి చేస్తున్నాము. ప్రతి దానికి హెల్పర్స్ ఉన్నారు, వాళ్ళ ద్వారా అయితే ఏమి అన్నీ ఉపయోగించుకొని సంపూర్ణ ఆరోగ్యంతో వెళ్తానని తప్పకుండా వెళ్ళగలను అనే ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాజుగారికి, మాగోల్డ్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు సంధ్యారాణి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. వెయిట్ గురించి వచ్చామండి మేము. నేను వచ్చి 10 డేస్ అవుతుంది. 5 కేజీస్ తగ్గాను. ఇక్కడ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా చాలా బాగుంటున్నాయి. రాజుగారి ప్రసంగం కూడా చాలా బాగుంటుంది. ట్రీట్మెంట్స్ ఇక్కడ ఇచ్చే ట్రీట్మెంట్స్ నేను తీసుకున్నది ఫిజియోథెరపీ, మసాజెస్, మట్ బాత్, ఇవన్నీ కూడా చాలా బాగుంటున్నాయండి. ఫాస్టింగ్లో కూడా ఉన్నానండి నేను. 7 డేస్ అవుతుంది ఈరోజుకి ఫాస్టింగ్ ఉండి. 15 డేస్కి వచ్చానండి నేను. ఫాస్టింగ్లో తేనె, నింబరసం రెండు కలిపి తీసుకోమని చెప్తారు. రోజుకి 2 గంటలకు ఒకసారి తీసుకోమని చెప్తారు. అలా ఎన్ని రోజులు ఫాస్టింగ్ ఉంటే అన్ని రోజులు దాంతోటే ఉండాలి. ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత జ్యూస్తో ఉండాలి. అలా ఒక 3 డేస్ వరకు అలాగే ఉండాలి. ఆ తర్వాత ఫ్రూట్స్ అవి ఇస్తారు. ఇక్కడ ఉప్పు నూనె లేకుండా వంటలు చేస్తారు. అవి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. వెయిట్ తగ్గడానికి కూడా చాలా సహాయపడుతుంది. ఈ అవకాశం ఇచ్చిన రాజుగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే KSR RX 100 TV యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి.